బస్ స్టాప్ మ్యారేజ్ బ్యూరో శంకర్. ఎవరు నాకు కాల్ చేసింది? నేనే. ఓ మ్యాన్ కమింగ్. ఓ చికిత్ నమస్కారం అండి. ఓ కాదా, మీకు కొంచెం ఏజ్ ఎక్కువైనట్టుంది. ఆయన మీకు ఏజ్ ఎక్కువైపోయినా మీకు అందం లేకపోయినా అసలు మీకేం లేకపోయినా అంటే మీకు ఉద్యోగం వ్యాపారం ఏమి లేకపోయినా ఈ చేతిలో మని పెడితే ఈ చేతులతో అక్షంతులు వేస్తా. అందుకే కదా సార్ నాది మీ చేతిలో పెడుతున్నాను. చిచి ఏంటది? అదే సార్ నా జీవితం. ఓ ఆదా, బస్ స్టాప్ మ్యారేజ్ బ్యూరో శంకర్ చేతిలో పాడావు కదా, ఇంకా నువ్వు లేగా గురుజీ. ఓ ఆదా, మంచం కంచ వదలో. అందరూ ఆఫీసులో పెళ్లిళ్ళు సెటిల్ చేస్తుంటే మీరేంటి సార్ బస్ స్టాప్ లో పెళ్లిళ్ళు సెటిల్ చేస్తున్నారు? ఇప్పుడు అసలు పాయింట్ టచ్ చేసావు. నువ్వు నా ఆఫీస్కి వస్తావు, నీ ఫోటో నాకు చూపిస్తావు, ఆ ఫోటో తీసుకెళ్లి వాళ్ళకు చూపించి నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వెళ్ళి తీసుకెళ్లి కన్వెన్స్ చేసి నీ పెళ్లి చూపులు అరేంజ్మెంట్ చేయాలి. ఆ పెళ్లి చూపులో స్వీట్స్, హాట్స్, ఆడంగులకు శ్రీరంగులు ఇవన్నీ అవసరం అంటావా? అందుకే నాతో పాటు కార్లో వచ్చి ఇలా బస్ స్టాప్ దగ్గర ఆగుతావు. అప్పుడు పెళ్లి కూతురు వచ్చి బస్ స్టాప్ దగ్గర నిలబడుతోంది, నువ్వు ఓరగా చూస్తావు, ఆమె కూరగా చూస్తుంది, నువ్వు ఏర్స్ సర్చ్ చేసుకుంటావు, ఆమె బయట సర్చ్ చేసుకుంటావు, నువ్వు చిలిపిగా నవ్వుతావు, నువ్వు నచ్చితే ఆమె సిగ్గుతో తల దించుకుంటుంది. మరి నేను నచ్చకపోతే? ఎటకారంగా అన్నవి వెళ్ళిపోద్ది. మరి నేనేం చేయాలి? నువ్వు నాకు ఫోన్ చేయాలి, నేను చెప్పిన బస్ స్టాప్కి వెళ్ళాలి, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఈ బస్ స్టాప్ కాన్సెప్ట్ చాలా బాగుంది గురుగారు. బాగుంది కాబట్టే కదరా ఫాలో అవుతున్నాను. ఎంతమందికి అండి బస్సులలో మ్యారేజ్ చేయలేదు? ఎంతగా నీకు ఏ డిపో బస్సు కావాలి, ఎలాంటి అమ్మాయి కావాలి? పొద్దున్న లేవగానే వేడి వేడి కాఫీ ఇవ్వాలి గురుగారు. కాఫీ కోసమే రోడ్డు మీదకి వెళ్ళే వరకు బోల్డ్ అండ్ కాఫీ హోటల్స్, దానికోసమే పెళ్ళి అవసరమా? నాకు 3 పూట్ల రుచిగా వంట చేసి పెట్టాలి. కుక్కర్ లో రైస్ పెట్టి బయటకు వెళ్ళారనుకోండి, బోల్డ్ అండ్ కర్రీస్ పాయింట్ హోటల్స్, దానికోసం పెళ్ళి అవసరమా? నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవటం కోసం ఎన్ని బేబీ కేర్ సెంటర్స్ లేవు, దానికోసం పెళ్ళి అవసరమా? అంత మాట అనకండి గురుగారు, మిమ్మల్ని నమ్ముకున్నాను. సంసారం చేసుకోవడానికి ఒక్క పిల్లని ఎత్తికి పెట్టండి చాలు. ఇప్పుడు కరెక్ట్ మార్గంలో వచ్చావు. మీ గేజ్కి సరిపోయేది, మీ ఎయిర్ డ్యాగ్ సూట్ అయ్యేది, కొన్ని గర్ల్స్ నా దగ్గర నేను చూపిస్తాను చూడు. అమ్మాయి ఏంటండి గురుగారు, ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది కదా. అంటే అందంగా లేదు కదా అని? పెళ్లి చేసుకోవటం కోసం అమ్మాయి కావాలి కదా, అందమా అవసరమా? అంటే నా భార్యని 10 మందికి చూపించుకోవడానికి కొంచెం అందంగా. అంటే మీ పేర్లో మీతో కాపురం చేయాలా లేక? నాతోనే చేయాలి, నాతోనే. ఈ అమ్మాయిని చేసుకోవడానికి ఏమిటి నీ ప్రాబ్లం? అది ఆ టైంలో రాత్రి అయ్యాక, రాత్రి అయ్యాక లైట్ తీసేసాక మిడ్ నైట్ మసాలా ఎలాగుంటే మనకేంటి? అంతేనంటారా? అంతే. ఇగో టైం వేస్ట్ చేయకుండా కొట్టపల్లి బస్ స్టాండ్లో నీకోసం ఒక అమ్మాయి ఎదురు చూస్తుంది, నువ్వు వెళ్ళి పెళ్లి చూపులు చూసుకో, ఇదిగో అన్నట్టు మర్చిపోయా. పెళ్లి విషయంలో పల్లెని మండపో క్యాటరింగ్ నేను చూసుకుంటా, నువ్వే మరి కాదు వెళ్ళో వెళ్ళో. అమ్మయ్యా ఇలా అకౌంట్లో 10,000 పడ్డట్టే, ఎక్కడ వెతకాలి? అమ్మని ఇక్కడున్నాడా? పొద్దున్నే రాజయోగం పట్టింది అనుకుంటే ఈ శనిగాడేంటి నా ఇంట పడుతున్నాడు. శంకర్ గారు, హలో గురువు గారు. అరే అరే బండి తీరా. శంకర్ గారు, శంకర్ అరే. అమ్మో రవిగాడు, ఇవాళ వీడికి దొరకను నేను, వీడు ఫోన్ చేసి నేను ఎత్తను. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.